ఎంటిఆర్ జిల్లా జగ్గయ్యపేట జగనన్న కాలనీ చదును పేరిట కోడి రూపాయలు ఎస్టిమేషన్ తయారు చేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహించారు. ఇప్పటికే చదునుగా ఉన్న ప్రాంతాన్ని మరలా చదును చేస్తానంటూ 5 ఎకరాల స్థలాన్ని చదును చేయడానికి కోటి రూపాయలు ప్రజాధనాన్ని దోచుకోవడానికి అధికార పార్టీ ఎత్తుగడలు వేస్తుందని ప్రతిపక్ష నాయకులు వాపోయారు. దానిలో భాగంగా నందిగామ మండల పార్టీ అధ్యక్షులు వీరంకి వీరస్వామి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో గత 100 సంవత్సరాల నుంచి రామిరెడ్డిపల్లి కొండ ప్రాంతాన్ని ప్రభుత్వ రహదారుల నిర్మాణ నిమిత్తం రామిరెడ్డిపల్లి చుట్టుపక్కల గ్రామాలు రహదారుల నిమిత్తం గృహ అవసరాల నిమిత్తం గ్రావెల్ ని తీసుకువెళ్ళగా ఆ ప్రాంతమంతా చదునుగా ఏర్పడి ప్రస్తుతం జగనన్న కాలనీలు నిర్మాణం చేస్తున్నారు. దాని తమ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్దామని మరి అధికారుల్ని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని మరి తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున రామిరెడ్డిపల్లి గ్రామం కొండ దగ్గరకు వచ్చాం. ఈ కొండ మీద ఏమిటంటే గత 100 సంవత్సరాలుగా ఎప్పుడో పూర్వీకుల కాలం నుంచి ఈ ఏరియాలో ఎవరికి అవసరం వచ్చినా ఇక్కడ నుంచి గ్రావెల్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ రామిరెడ్డిపల్లి గ్రామంలో గృహ అవసరాలకు కావచ్చు, ప్రభుత్వ రోడ్లకు కావచ్చు, కొండూరు, రామ్ జొన్నలగడ్డ, కొండతమాత్మకూరు ఇంకా పలు గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా ఈ కొండ దగ్గర నుంచి గ్రావెల్ తరలిపోతా ఉంటది. ఎప్పుడు కూడా అలా వెళ్లిపోయిన రోడ్డు తాలూకా ఈ భూమి అంతా సదునైపోయి ఇక్కడ జగనన్న కాలనీ నిర్మిస్తా ఉన్నారు. ఇంత సదునుగా ఉన్న భూమిలో ఇక్కడ చిన్న కొండను అడ్డు పెట్టుకుని ఈ కొండ ద్వారా ఈ పక్కన ఉన్నటువంటి గ్రావెల్ ని మొన్న జగనన్న కాలనీలకి కొండూరు, మాగల్లు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ ఇంకా కొండతమాత్మకూరు చుట్టుపక్కల రుద్రవరం, స్వామివరం గ్రామాలకు కూడా ఇక్కడ నుంచి గ్రావెల్ తీసుకెళ్లి అక్కడ బిల్లులు చేసుకున్నారు ఆ కాలనీలో రహదారులు నిర్మించినందుకు. ఆ తర్వాత మళ్లీ ఈ రోజున ఇది చదును చేసినందుకు 5 ఎకరాలకు గాను 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందని 2 ఎస్టిమేషన్లు వేశారు. 49,76,364 రూపాయలు అంట ఒక అంచనా ఎస్టిమేట్ కి. ఇంకో దానికి వచ్చేసి 49,66,164 రూపాయలు ఇలా అంచనాలు వేసి ప్రజల సొమ్ము దోచుకుంటా ఉన్నారు. దోచుకోవడానికి అధికారులు కూడా వత్తాస పలుకుతా ఉన్నారు. ఈ అధికారులు నిజంగా ఇక్కడ శాసనసభ్యులు వారు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరే దోపిడీదారులు అయితే ప్రజల సొమ్ము కాపాడేది ఎవరు అని అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, అధికారులు కూడా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తా ఉంది. మీరు దయచేసి ఈ అంచనాలు తప్పుడు అంచనాలు అని చెప్పి మేము అంటా ఉన్నాం. అదే కాకుండా గతంలో రామిరెడ్డిపల్లి గ్రామం నుంచి కూడా ఇక్కడ రైతులంతా ఏకమై విజిలెన్స్ వారికి కూడా రిప్రజెంటేటివ్ జరిగింది, కలెక్టర్ గారికి, విజిలెన్స్ వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా విచారణ చేస్తా ఉన్నారు. కానీ ఆ విచారణలు ఎన్ని రోజులున్నా సాగుతూ ఉన్నాయి తప్ప ప్రజల సొమ్ము దోచుకునే దోపిడీదారులపై చర్యలు తీసుకోవట్లేదు, కింద అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఈ దోపిడీని ఆపమని కోరుతా ఉన్నాం. ఇట్లాంటి అర్జీలు రేపు కూడా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం స్పందనలో. రేపు ప్రభుత్వ అధికారులకు, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, విజిలెన్స్ వాళ్ళకు కూడా రేపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తాం. అదే విధంగా మీరు ఆపకపోతే దీన్ని అవసరం అయితే కోర్టు ద్వారా, చట్టాల ద్వారా అయినా సరే మిమ్మల్ని మట్టికి వెంటాడతామని హెచ్చరిస్తా ఉన్నాం.